ఐఫోన్ అంటే యూత్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమెరికన్ టెక్ దిగ్గజ కంపెనీ నుంచి ఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు, ఎగబడి మరీ కొంటుంటారు. రీసెంట్గా యాపిల్ సిరీస్లో iPhone 15 రిలీజ్ అయింది. ఇంతకు ముందున్న అన్ని మోడల్స్ను తలదన్నేలా కొత్త ఐఫోన్ను రిలీజ్ చేసింది యాపిల్ కంపెనీ. మ్యాపింగ్ విషయంలో భారీ మార్పులు చేసింది. ఇప్పటి వరకు నెంబర్ 1గా ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPSని మార్చి ఇస్రో తయారు చేసిన నావిక్ వ్యవస్థను ఉపయోగించింది. కార్గిల్ యుద్ధం తర్వాత సొంత నావిగేషన్ సిస్టమ్ తయారు చేసుకునేందుకు ఇస్రో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ప్రాజెక్టును ప్రారంభించింది. 7 ఏళ్ల పరిశోధన తర్వాత 2013లో ఫస్ట్ టైం నావిగేషన్ శాటిలైట్ను నింగిలోకి పంపింది భారత్. ఆ తర్వాత మరో 6 శాటిలైట్లను విజయవంతంగా లాంచ్ చేసింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కోసం 1450 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టుకు రష్యా ఎంతగానో హెల్ప్ అయ్యింది. ఈ నావిక్ వ్యవస్థ కేవలం భారత్లోనే కాకుండా చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల పరిధిలో కూడా పనిచేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దీన్ని మొదటగా ఉపయోగించారు. కొన్ని రోజుల్లోనే GPS కంటే ఖచ్చితమైన నావిగేషన్ అందించగలిగింది నావిక్. GPSలో లొకేషన్ 20 మీటర్ల వ్యవధిలో కాస్త అటు ఇటుగా చూపిస్తుంది, కానీ నావిక్లో మాత్రం అక్యురసీ లిమిట్ కేవలం 5 మీటర్లే. అంటే 99% మీరు ఉన్న ప్లేస్ను, మీరు వెతకాలి అనుకుంటున్న ప్లేస్ను ఖచ్చితంగా చూపిస్తుంది. ఇంత ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టే యాపిల్ GPSను పక్కన పెట్టి నావిక్ వ్యవస్థతో పనిచేసేలా కొత్త మోడల్ను తయారు చేసింది. ప్రస్తుతం మనం వాడుతున్న GPS వ్యవస్థ కొండ ప్రాంతాల్లో పనిచేయదు, కానీ నావిక్ అక్కడ కూడా పనిచేస్తుంది, దారి కూడా చూపిస్తుంది. ఈ నావిక్ను మనం వాడుతున్న గూగుల్ మ్యాప్స్కి అనుసంధానం చేస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న అన్ని దారులు క్లియర్గా మ్యాప్స్ ద్వారా చూడవచ్చు. ఇప్పటికే మహేంద్ర, మారుతి సంస్థలు నావిక్తో పనిచేసే కార్లను రిలీజ్ చేశాయి. 2015 కల్లా దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లు నావిక్ వ్యవస్థతోనే పనిచేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రానున్న కొత్త ఫోన్లు అన్నీ నావిక్తోనే పనిచేయబోతున్నాయి.